యువత పిడికిలు బిగించి నిన్నే పిడికిలి బిగించి కాపాడుకోవాలి మరి రాష్ట్ర సరే మోడీ ఆయన పెట్టుబడిదారుల రాజ్యం సంక్షేమ అమ్మో నువ్వా నాయనా నువ్వు చెప్తే ఇల్లు కొనగలమా ఢిల్లీ నగరం ఆప్దే ఇస్లాం క్రైస్తవంలో మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వలేము పరిధి దాటి ఏసీబీ కోర్టు ఉత్తర్వులు పరిధి దాటి సూడిగా పరిధి దాటిస్తున్నట్టు ఈనాడు అయిన రాతలు గెలిపేవరిది గుజరాత్ ఇది సంగతి నేడు గుజరాత్ హిమాచల్ అసెంబ్లీ ఫలితాలు సెంటిమెంట్ పండించాం బెదిరించాం ప్రలోభాలు పెట్టాం ఉచిత కూడా ప్రకటించాం గెలుపు మనదే ధైర్యంగా ఉండండి ఈ బీజేపీ మీద రాయబోయండి అన్నట్టు విషంగా అనుకోరాదిగా అంతే కేసీఆర్ కు బానిస అయిపోయింది ఈనాడు పత్రిక ఇదే ప్లాటినమా ఈ ప్లాటీ జనారే జగిత్యాల సయారే మీ ఇంట్లో తిని మీ ఇంట్లోనే ఎరిగిపోతాడు కేసీఆర్ జగిత్యాల ఇంకా ఇంకా మీకు ఇప్పుడు తెలుస్తలేదు సబ్కా సా సబ్కా బక్వాస్ మోదీ సర్కార్ పై నిప్పుల నిప్పులు లేవలే బూడిది మొన్న పోయి కాలు పట్టుకున్నా బా ఒడిచిపోయింది కథ అయినది ఈఎంఐ మరింత ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడితే తప్పేంటి పిటిషనర్ ను ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం సుప్రీం ఏది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్యమంత్రిగా ఆధారాలు నాకు పంపిస్తాడా నాకు పంపిస్తాడాగా అవేంటి ఏం చేసుకోవాలి అని అంటే అడ్వకేట్ జనరల్ సారీ చెప్పిండు కోర్టుకు కేసీఆర్ చేసిన పనికి ఉల్టా రాసుకొచ్చింది మేము అట్లా రెండు సభకు వచ్చిందంటే నిన్న సభకు పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నిన్న కేసీఆర్ సభకు పోయిన ఎవరన్నా ఉన్నారా ఇంట్లో కేసీఆర్ నిన్న జగిత్యాల కేసీఆర్ సభకు పోయిన వాళ్ళు ఉన్నారా తెలంగాణలో నవంబర్ ఒకటికి రావాల్సిన పింఛన్లు డిసెంబర్ అయింది పెడదాం నిన్న కేసీఆర్ గుడ్ మార్నింగ్ అన్న నిన్న కేసీఆర్ సభకు పోయినోళ్ళు ఎవరైనా ఉన్నారా ఇందులో లైవ్ చూసి దాంట్లో జగిత్యాల సభకు వాళ్ళు ఉంటే ఎస్ అని పెట్టండి జరా దగ్గర దాకా పోయినోళ్ళు అదో మీ వాళ్ళు తెలిసినోళ్ళు ఎవరన్నా పోయి రాదన్న పెట్టి పోయినాం పోయినాం ఉన్నా వాన్ సభకు ఎవరు పోతారన్నా అంటున్నారు నురేమో నేను పోల్ పెడదామనుకున్నా ఉన్నామన్నా సభకు పోయిన వాళ్ళు కేసీఆర్ కోటేస్తారా అదే నేపురి నిన్న సభకు పోయిన వాళ్ళు అంటే మీరున్నారు కదా మీరు సభకు పోయిన వాళ్ళు కేసీఆర్ కోటేస్తారా నిన్న కేసీఆర్ సభకు వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది కేసీఆర్ కోటేస్తారా వాళ్ళు నిన్న సభకు చూపిస్తాను డగోలుగా ఓ నాయన మంచిదూర అన్నట్టుగా ఎంత చూపిస్తూగా ఈ పోయినోళ్ళంత తోటేస్తారా నేను చెప్తున్నాగా కేసీఆర్ పని ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే అందరు ముడి మీద పోతారు చూడు ఎంట్రున్నోళ్ళు కూడా నో నో నోటారు ఏపో నీ పని అయిపోయింది కేసీఆర్ నీ నీ సభకు వచ్చింది తమాషా చూస్తే వచ్చి తప్ప నీ నీకు ఓట్లే